అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్కు ఈ మనువాదులు ఏలుతున్న రాజ్యంలో ఘోరమైన అవమానం జరిగింది. బాబాసాహెబ్ 128 జయంతి ఉత్సవాల సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పెడదామని చూస్తుంటే అంబేద్కర్ విగ్రహం పెట్టనిక వీల్లేదు, అసలు దానికి పర్మిషనే లేదని GHMC అధికారులు పోలీసులు అడుక్కున్నారు. ఇంకా అడ్డుకొని 25 మంది దళిత నేతలను అరెస్ట్ చేసిర్రు. ఆ తర్వాత విగ్రహాన్ని కోట్ల స్టేడియానికి తీసుకుపోయి విగ్రహం మొత్తం ధ్వంసమైనాక చెత్తలారీలో డంపింగ్ యార్డుకు తీసుకుపోయి చెత్తల వాడేసిర్రు. సమాచారం తెలుసుకున్న దళిత బహుజన సంఘాల లీడర్లు చెత్తను సాఫీయేసి చూస్తే అందులో విగ్రహం ఉన్నది. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం చూసిన అంబేద్కర్ వారసులకు ఆవేశం కట్టలు తెలుసుకున్నది. సుశీరా, మన బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన భిక్షతోని బతుక్కుంటా అధికారులు ప్రభుత్వాలు ఆయనకు ఎంత మర్యాద చేసినాయో, అయినా అంబేద్కర్ చదివిన చదువులు ఆయన చేసిన కుల నిర్మూలన పోరాటాలు చూసి ప్రపంచ దేశాలన్నీ ఆదర్శం తీసుకొని ఆయన విగ్రహాలను అలా యూనివర్సిటీలలో ఏర్పాటు చేసుకుంటా ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నాయి. కానీ మన దేశంలో మటుకు ఇట్లా అవమానం చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. అయినా ప్రభుత్వాలు గుడిల గురించి తప్ప బడుల గురించి ఆలోచన చేస్తే మార్పు వస్తుంది. సన్యాసుల ధ్యాస తప్ప చదువుసోయి లేకుంటే చదువుకున్న మేధావుల విలువ, చదువుతోని రాజ్యాంగాన్ని రాసి దేశ తలరాతను మార్చిన బాబాసాహెబ్ విలువ ఎట్లా తెలుస్తుంది ఈ సవటలకు? కానీ అంబేద్కర్ వేలుపాటలు నడిచి అన్నదమ్ముల ఆగ్రహం నింపుకుంటున్నారు. అసలు గింత నీచంగా బాబాసాహెబ్ని అవమానించిన అధికారులను, పోలీసులను, పాలకులను శిక్షించాలి, లేదంటే దేశం మొత్తం ఒకటయ్యే విధంగా పోరాటం చేస్తామని దళిత సంఘాలు ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసినాయి. అయితే SC ST కమిషన్లు, పోలీసులు, GHMC అధికారులు ఈ సంఘటన మీద వివరణ ఇవ్వాలని గట్టిగా మందలించింది. అట్లనే రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ వాదులు, సామాజిక మేధావులు ఈ సంఘటనను చూసి ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతున్నారు. ఏది ఏమున్నా కానీ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పెడతాం, ఎవరేం చేశారో చూస్తామని దళిత సంఘాలు గట్టిగా వార్నింగ్లు కూడా ఇచ్చినాయి. అయినా మనువాదాన్ని తప్ప రాజ్యాంగాన్ని నమ్మని మోడీ, గుడి గోపురాలు తప్ప ప్రజల గోడు తెలియని KCR అసంటి పాలకులు వెళ్తున్న రాజ్యంలో గిట్లనే ఉంటుంది. గందుకనే బహుజనులు రాజ్యంలోకి వస్తే కానీ ఈ నియం తప్పకుండా లాగవని దళిత బహుజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ 128 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే మరోవైపు హైదరాబాద్ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ధ్వంసం చేసి చెత్తగుట్టలో పడేసినటువంటి దౌర్భాగ్య స్థితి మనం చూసాం. ఇక్కడికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు VH హనుమంత్ అని వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. చూడండి, దేశానికి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం అంటే ఈ దేశంలో 70 క్రితం స్వాతంత్రం వచ్చింది. ఈనాటి కూడా ఏ అంబేద్కర్ ఆలోచనను భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తికి విలువ లేదు అని కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో రెండు మాటలు, ఇక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టిన దానికి పర్మిషన్ ఉండదా, ఒకటి. రెండోది, ప్రగతి భవన్లో ఆయన లోపలికి పోయినందుకు సగం రోడ్డు ఆక్యుపించిండు, దానికి పర్మిషన్ ఉన్నదా? అంబేద్కర్ తోటి నీకు అంత భయం ఎందుకురా KCR? ఎందుకు భయం నీకు? నువ్వు అన్నవా లేదా హరిజన్ను ముఖ్యమంత్రి చేస్తా అన్నవా లేదా? హరిజన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నా తలకాయ కోసుకుంటా, మెడ కోసుకుంటా అన్నాడు. ఇప్పటిదానికి ఆ మెడ అట్లనే ఉన్నది. నా ఉద్దేశంలో ఇది తీవ్ర అవమానం మా అందరికీ. ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తికే అవమానం జరిగితే ఓటర్లకే. ఎందుకంటే ఈ ఓటర్లను ఎవరు గుర్తించారు? అంబేద్కర్ గుర్తించారు. అంటరానితనం ఉన్నటువంటి వారికి రిజర్వేషన్ ఇవ్వాలని వారికి ఆలోచన కలిగితే ఆనాడు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులు దానికి ఓకే అన్నారు. అలాంటి వ్యక్తికి అవమానం చదివితే ఇక మా బతికెందుకండి? మీరు ఏం చేయబోతారు భవిష్యత్తులో? ఏమి లేదు, ఈడనే కట్టాలి. ఈడ కట్టే వరకు మేము వినేది లేదు. ఆయనది ఉంటుంది, ఎవరిది, రాజశేఖర్ రెడ్డిది ఉంటుంది. అంబేద్కర్ పక్కకు పెడితే నీకేమి వచ్చిందిరా బాబు? ఎందుకు? అంబేద్కర్ మనిషి కాదా? అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదా? పేదవారి గురించి ఆలోచన చేయలేదా? అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది. ఇది కట్టే వరకు కేవలం తెలంగాణనే కాదు,
ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో ఇది ఒక మూమెంట్ నడుస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కేవలం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? సస్పెండ్ చేస్తే మాకు ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? గవర్నమెంట్ చేసింది అనుకోవచ్చు? నిర్లక్ష్యం కాదు, ఇక్కడ కట్టియాలి. రేపటి నుంచి మొదలు పెట్టమను, దెన్ ఐ విల్ గో. ఈ రోజు అంబేద్కర్ జయంతి, దేశమంతా అంబేద్కర్ జయంతి జరుపుతుండగా ఈ దేశ దళితుల ఆత్మగౌరవం, అణగారిన వర్గాల ధైర్యం, మహిళలకి మహిళల ఆత్మగౌరవం, మహిళలకి గుండె తిట్టవు అటువంటి అంబేద్కర్ని ఇప్పటికీ కూడా అంబేద్కర్ని ఓర్వకుండా అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని భరించలేక అంబేద్కర్ పై దాడులకి రకరకాలుగా తెగబడుతున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక విగ్రహాలకు కూల్చివేత, ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు కూడా తరచుగా అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తున్నారు. అవి చాలదన్నట్లుగా ఫోటోలు పెట్టి చీపుళ్ళతో కొడుతున్నారు, యూరినేషన్ చేస్తున్నారు, అవమానకరంగా బురద చల్లుతున్నారు, పెండ చల్లుతున్నారు, రకరకాలుగా మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే అంబేద్కర్ని ఇప్పటి వరకు అవమానపరిచి ఫేస్బుక్లో పెట్టుకున్నారో, ఫోటోలు తీసుకుని మీడియాలను పిలిచి మీడియాల ముందే మంత్రులు, మహిళా మంత్రులు కూడా, ఎంపీలు కూడా అవమానపరుస్తుంటే వాళ్ళ మీద చర్యలు లేవు. ఇవన్నీ కూడా అంటే అంబేద్కర్ని అవమాన, ఒక రాజ్యాంగ నిర్మాత, ఈ దేశ ప్రజలందరూ గౌరవించుకునేటువంటి అంబేద్కర్ని అవమానపరిచిన, దాడి చేసిన, పెండగొట్టిన, ఉచ్చబోసిన, చర్యలు తీసుకోలేనటువంటి బీజేపీ ప్రభుత్వాలు లేదా కేసీఆర్ ప్రభుత్వాలు, వీళ్ళందరి పోకడ, వీళ్ళందరి వైఖరి, అంబేద్కర్ వ్యతిరేక వైఖరి, దళిత వ్యతిరేక వైఖరి, మహిళా వ్యతిరేక వైఖరి, ఉద్యమాల్లో బహుజనులు అయితే ఎవరైతే పోరాడుతున్నారో, హక్కుల కోసం నినదిస్తున్నారో, వీళ్ళందరి వ్యతిరేక వైఖరి ఈ పాలక వర్గాలు తీసుకుంటున్నాయి కాబట్టి, వాళ్ళు చేస్తున్న దాడుల్ని చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇటువంటి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ కూల్చివేత పాలక వర్గాల అభీష్టానికి, ఆకాంక్షకి నిదర్శనం. ఇవాళ పర్మిషన్లు అంటున్నారు, అన్ని చౌరస్తాల గింతగనం గుడులు పెట్టి పెద్ద పెద్ద గుళ్ళు చేస్తున్నారు, వాటికి ఎవరిచ్చిండ్రు? చౌరస్తాల్లో ట్రాఫిక్ అడ్డంగంగా రకరకాల గుళ్ళు వచ్చినాయి, వాటికి పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? ఏ తలకాయ లేనివాడు పర్మిషన్ ఇస్తే గుళ్ళని, అన్ని రకాల గుళ్ళని ఈ నగరంలో చూసినాం, బషీర్బాగ్ చౌరస్తాలో చూసినాం, అనేక చోట్ల చూసినాం, చిన్న గుళ్ళు విస్తరింపజేసినారు. మరి అక్కడ దానికి వర్తించని పర్మిషను అంబేద్కర్ ఎందుకు వస్తుంది? ఇవాళ అంబేద్కర్ కూడా దేవుడు, ఆ దేవుడిని ఎంతమంది నమ్ముకున్నారో తెలియదు, కానీ ఈ దేవుణ్ణి కోట్లాది మంది ప్రజలు నమ్ముకున్నారు, ఇప్పటికీ ప్రేమిస్తున్నారు. అటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, ప్రజల ఆకాంక్షల మీద దాడి చేస్తూ అంబేద్కర్ కూల్చివేతకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలా? ప్రభుత్వం కేసీఆర్ తన దురహంకార వైఖరిని విడనాడాలా? ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆదేశాలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ కవి పసునూరి రవీందర్ గారు ఆయనతో మాట్లాడదాం. నమస్తే. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఒక సందర్భం ఉన్నది. కానీ తెలంగాణలో అది హైదరాబాద్ గడ్డ మీద అత్యంత పాశవికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం అనేది మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని అత్యంత హేయమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే, మరొకవైపు ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి స్ఫూర్తి ప్రదాత ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. మరి దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 24 గంటల లోపుగా ఇక్కడ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయాలని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మేము నిజానికి 4వ తేదీనే ఇక్కడ ఒక పర్మిషన్ లెటరు రాయడం జరిగింది, కానీ జిహెచ్ఎంసీ అధికారులు జాప్యం చేసి దానికి అనుమతి లేదు అని చెప్పి చెప్పడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అనుమతి కోసం ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉన్నది, దానికి అనుమతి ఉందా? మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు అట్లాంటి అనుమతి కావాలి అని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి బేషరతుగా తక్షణమే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేయాలని, అట్లాగే ధ్వంసమైన బాధ్యులని, అధికారులని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అధికారుల తప్పిదం అనుకోవచ్చా? ప్రభుత్వం కావాల్సుకొని చేసింది అనుకోవచ్చా? అధికారులు ప్రభుత్వంలో భాగస్వాములే, ప్రభుత్వం లేకుండా అధికారులు పనిచేయరు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే అధికారులు వ్యవహరిస్తారు.
కాబట్టి ఇది ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ గారు ట్యాంక్ బండ్ పక్కన తెలంగాణ వచ్చిన తర్వాత 125 అడుగుల విగ్రహం పెడతా అని చెప్పేసి మాట ఇచ్చిండు, కానీ ఇవాళ 9 అడుగుల విగ్రహం పెడితేనే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు మళ్ళీ పునఃప్రతిష్ఠించకుంటే విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఏం చేయబోతారు? ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున దళితులు రగిలిపోతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మరొకవైపు దళితులకు స్ఫూర్తి ప్రదాతగా, ఈ దేశానికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ విగ్రహాలు పెట్టి కొలుస్తూ ఉంటే, తెలంగాణలోనేమో కేసీఆర్ విగ్రహాలు ధ్వంసం చేసేటటువంటి పనిచేస్తూ ఉన్నాడు. ఇది చాలా సిగ్గుచేటటువంటి విషయం. దీని మీద దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండ్రి T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.